హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నోట్ల ముద్ర సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి ప్రాసెస్ అసిస్టెంట్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి సో బ్యాంక్ నోట్ ప్రెస్ వాళ్ళు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారండి సో ఫ్రెండ్స్ మీకు ప్రతిరోజు కూడా ఎక్కడ ఏ చిన్న నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు వీడియో రూపంలో తీసుకొస్తున్నాం సో మీరు కూడా తప్పకుండా అలాగే సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో కూడా మనకు డిగ్రీ అర్హతతో ప్రాసెస్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు సో అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది మీరు కూడా అలానే సపోర్ట్ తెలియజేయాలి ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇక మనం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకి ఇది అధికారిక నోటిఫికేషన్ బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్సిడరీ అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ ఇది గవర్నమెంట్ సంస్థ మీరేమీ టెన్షన్ పెట్టుకోవద్దండి సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను ఒకసారి గూగుల్లో చెక్ చేయండి సో నాపై నమ్మకం లేకపోతే మీకు తెలిసిన అందరినీ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని విచారించుకొని అప్లై చేసుకోండి చాలా చాలా మంచి అవకాశం ఇది నాకు తెలిసిన వెంటనే మీకు వీడియో ద్వారా ఇన్ఫామ్ చేస్తున్నాను సో ఇక్కడ నుంచి రెండు రాష్ట్రాల వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండే విధంగా మనకు ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ అనే ఉద్యోగాలను అయితే విడుదల చేశారు టోటల్గా ముప్పై తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో ఇరవై ఒక్క పోస్టులు ఓపెన్ కేటగిరీకే కేటాయించడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇందులో కొన్నిటికి ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు సో అవి నేను స్కిప్ చేసి ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాలు మనం అప్లై చేసుకునే విధంగా ఉన్న ఉద్యోగాలని మీకు చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా వీడియోని ఫాలో అవ్వండి ఎక్కడ స్కిప్ చేయొద్దు సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక్కడ అకౌంట్స్ అసిస్టెంట్ అంటే రెండు ఉద్యోగాలు ఉన్నాయి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పి రెండు ఉద్యోగాలు ఉన్నాయి వీటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు రెండు అంటే అకౌంట్స్ అసిస్టెంట్ రెండు ఉద్యోగాలని ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను కూడా ఓపెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది ఇక మిగతా ఉద్యో ఉద్యోగాలకు ఎక్స్పీరియన్స్లు అడిగారు వాటిన్నింటి గురించి మీకు చాలా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఉద్యోగాలకు మనము ఆన్లైన్ విధానంలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనము జూన్ ఐదవ తారీఖు నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి అంటే ఈ రోజు నుంచే మనకు అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ నెల ముప్పై వరకు అయితే టైం ఉంది సో కాబట్టి వెంటనే అయితే అప్లై చేయండి ఫీజు మనము ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుందన్నమాట సో అయితే మనం వేటికి అప్లై చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాలు ఏంటి అని చెప్పి చూస్తే చూడండి అన్నీ మనకు టెన్త్ ఐటీ ఉండి ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదండి సో ఇక్కడ చూడండి ఎక్స్పీరియన్స్ నాట్ ఎసెన్షియల్ అంటే ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదనమాట అవేంటి అంటే ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ వన్లో టెక్నికల్ పల్ప్ అండ్ పేపర్ డిసిప్లైన్లో మనకు ఒక ప్రాసెస్ అసిస్టెంట్ ఉద్యోగం ఉంది అంటే ఆ కేటగిరీలో ఉన్నాయి ఆరు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది వయసు అర్హత ఇచ్చారు సో ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ని వర్తిస్తాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా ఓకే సో దీనికి కావాల్సిన అర్హత ఏంటంటే మూడేళ్ళ డిప్లొమా ఉండాలి అరవై శాతం మార్కులతో దేంట్లో పేపర్ అండ్ పల్ప్ టెక్నాలజీలో కానీ లేదా వుడ్ అండ్ పేపర్ టెక్నాలజీలో కానీ అర్థమైంది కదా సో మీకు ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మూడేళ్ళ డిప్లొమా ఉంటే అరవై శాతం మార్కులతో మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు ఓకేనా తర్వాత మనకు ప్రాస్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ సివిల్ డిసిప్లైన్లో కూడా రెండు పోస్టులు అయితే ఉన్నాయి వాటికి ఎక్స్పీరియన్స్ అడిగారు ఈ పక్కన పెట్టేయండి తర్వాత ఇక్కడ చూడండి మనకు కెమిస్ట్రీ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి బీఎస్సీ కెమిస్ట్రీ అరవై శాతం మార్కులతో చేసిన వాళ్ళు అర్హులు రెండు పోస్టులు ఉన్నాయి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది వైజాగ్ హత ఎక్స్పీరియన్స్ అనేది నాట్ ఎసెన్షియల్ అనమాట ఆ తర్వాత మనకు అకౌంట్స్ అసిస్టెంట్ అని చెప్పి రెండు అండి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బీకామ్ అరవై శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి తర్వాత మనకు ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేసి రెండు పోస్టులు ఉన్నాయి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది వైజాహత ఏదైనా పర్లేదు డిగ్రీ అనేది అరవై శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ లేని ఈ ఉద్యోగాల్ని మాత్రం మీ దగ్గర క్వాలిఫికేషన్స్ ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు రెండు రాష్ట్రాల వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇంట్రెస్ట్ చూపించండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే చూడండి ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్స్కి రెండు వందల రూపాయల ఫీజు ఉంది అది ఇంటిమేషన్ ఛార్జెస్ అనమాట ఇంకా మిగతా వాళ్ళకంటే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఆరు వందల రూపాయల ఫీజుని అయితే కేటాయించడం జరిగిందనమాట వాళ్ళు అదంతా కూడా ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుంది ఇక ఈ ఉద్యోగాల్లో మనం సెలెక్ట్ అయినట్లయితే మనకు చూడండి ఈక్వల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ పే పే లెవెల్ టూ ప్రకారంగా అంటే ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు బేసిక్ పే అండి కానీ ఇది బేసిక్ పే మాత్రమే ఇక మనకు చూడండి అదర్ అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ కింద యాభై పర్సెంట్ డిఏ ఇస్తాడు సెంట్రల్ డిఏ అనమాట అంటే దగ్గర దగ్గర ఇప్పుడే ఇక్కడ మనకు ముప్పై ఎనిమిది వేలు నలభై వేలు దాకా శాలరీ తగులుతుంది ఇంకా తర్వాత మనకు ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉండడం జరిగింది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ వాషింగ్ అలవెన్స్ అని చెప్పి నిజంగా చాలా మంచి అలవెన్సెస్ ఇస్తున్నారు దగ్గర దగ్గర మనం నలభై ఐదు వేల వరకు కూడా చేరగానే శాలరీ అయితే తీసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా డిగ్రీ చూడండి డిగ్రీ అరవై శాతం మార్కులతో పాస్ అయినా ఏదైనా పర్లేదు డిగ్రీ తప్పకుండా అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలకు వీటికి బ్రిటన్ టెస్ట్ ఆ యొక్క స్కిల్ టెస్ట్ పెట్టి ఎంపిక చేయడం జరుగుతుంది మనకు మైసూరు బెంగళూరులో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి పోస్టింగ్ కూడా ఇనిషియల్గా అక్కడే ఉంటుంది ఆ తర్వాత మనము ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క పేపర్ మిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అంతా కూడా సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా సిలబస్ ఎలా ఉంటుంది ప్యాటర్న్ ఎలా ఉంటుంది చూడండి అకౌంట్స్ అసిస్టెంట్కి మనకు పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ ఏలో మొత్తం అరవై క్వశ్చన్ అరవై అరవై మార్కులకు ఇంగ్లీష్లో ఉంటుంది ఎనభై నిమిషాలు టైం ఇస్తారు పార్ట్ బిలో అకౌంటింగ్ నామ్స్ పెట్టిన నలభై క్వశ్చన్ అరవై మార్కులకు నలభై నిమిషాలు టైం ఇస్తాం టోటల్గా రెండు గంటల సమయం అయితే ఉంటుందన్నమాట మనము కంప్లీట్ చేయడానికి ఇక ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుందండి పార్ట్ ఏలో అరవై క్వశ్చన్ అరవై మార్కులు రాజికల్ రీజనింగ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ జనరల్ ఆ వెన్నెస్పీట్ పైన క్వశ్చన్స్ వస్తాయి తర్వాత పార్ట్ బిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఓకే సో క్లియర్ కదా సో మీకు కింద లింక్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేశాను సో చాలా మంచి అవకాశం ఇది ఎవరు అస్సలు మిస్ చేయొద్దు జూన్ ముప్పై వరకు టైం అయింది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎంతోమంది జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు కాంపిటీషన్ ఫీల్డ్లో సో ప్రిపేర్ అవుతూ సో వాళ్ళకు నోటిఫికేషన్స్ తెలిస్తే వాళ్ళు అప్లై చేసుకోగలుగుతారు ఏదో ఒక జాబ్ వాళ్ళకు వస్తుంది సో నా ఇంటెన్షన్ని అర్థం చేసుకోండి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ Have a nice day.